हेलो फ्रेंड्स इप्पुडु मनं वेज रोल्स एला चेयालो चूद्दां वेज रोल्स की मुंदु पिंड कलुपुकोवाली 1 कप मैदा तीसुकुन्नानु साल्ट ऑयल तगिनन्ने वाटर कावाली ఈ మూడు కలిపి ఫస్ట్ మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా మెజర్ చేసుకుని కరెక్ట్గా సరిపడినన్ని వాటర్ పోసుకుంటూ ఉండాలి. ఇది మనం కొంచెంసేపు ఒక 15 మినిట్స్ వరకు క్లోజ్ చేసేసి సైడ్ పెట్టేసుకుందాం. పిండి మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టేశాం కదా, ఇప్పుడు స్టఫింగ్కి కావాల్సిన వెజ్ కర్రీని చేసుకుందాం. ఫస్ట్ పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం, ఒక 4 స్పూన్స్. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ నేను ఇలా చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ స్టఫింగ్కి కావాల్సిన కర్రీ మెజర్మెంట్స్ మొత్తం మన ఇంట్లో ఉన్న నెంబర్స్ని బట్టి, అంటే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ బట్టి చూసుకొని మనం తీసుకోవాలి. ఆలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ మొత్తం వేసేసుకుందాం. క్యారెట్, బీట్రూట్ ఆప్షనల్, అంటే నేను మధ్య మధ్యలో క్రంచీగా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు. లైట్గా ఫస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం బాగా మగ్గాలి. లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది కదా, కుక్ అయ్యలేదు చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో, అన్నీ కుక్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటో వేసుకుందాం. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టాలి. ఇప్పుడు కర్రీ మగ్గుతుంది కాబట్టి మనం ఇంకో పక్క రోల్స్కి కావాల్సిన చపాతీ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. మొత్తం బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. అలా మనకు ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది, మన స్టఫింగ్ కర్రీ రెడీ. కొద్దిగా వాటర్ పోస్తున్నాం. ఇంకా 5 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది అప్పుడే వేయగానే, మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా పలచగా మనం చపాతీలు ఉతుకుని రెడీగా పెట్టుకున్నాం. కూర కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈ చపాతీలని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఓకే, మనకి మొత్తం మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 పీస్ కట్ చేసుకున్న లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయిపోయాక. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చపాతీలు ఫ్రై చేసుకుందాం. ఓకే, పాన్ హీట్ అయింది, చపాతీ వేసుకుందాం. ఆయిల్ లేకుండా లైట్గా అయిపోతాయి క్రిస్పీగా, అప్పుడు రోల్ చేయడానికి కుదరదు. అందుకని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా అంత మంచిగా ఫ్లఫీగా వస్తున్నాయి. ఓకే, మనకి చపాతీ కర్రీ అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు రోల్స్ తయారు చేసుకుందాం. రోల్స్ చేసుకునేటప్పుడు చపాతీకి కావాలంటే మనం కెచప్ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు కెచప్తో చేసుకుంటాం కదా. అలా కాకుండా డైరెక్ట్గా దీంట్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా మనం ఓన్లీ కర్రీ స్టఫ్ చేసుకున్నా సరిపోతుంది.
చపాతీ సైజుని బట్టి కర్రీ స్టఫ్ చేసుకోండి. పెద్దదైతే కాస్త ఎక్కువ పడుతుంది, చిన్నదైతే కొంచెం సరిపోతుంది. ఇలా స్లోగా టైట్గా పెట్టి రోల్ చేసుకోండి. కెచప్ పెట్టాం కాబట్టి మనకి ఎక్కడ విరగకుండా సాఫ్ట్గా వస్తుంది రోల్. ఇంతే మన వెజిటేబుల్ రోల్స్ రెడీ. చూసారు కదా, మన వెజిటేబుల్ రోల్స్ రెడీ అయిపోయాయి. మనం వీటిని కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో.